అసలు మీ అసలు పేరేంటి అసలు పేరు కుమారస్వామి అన్న అక్షర్ కుమార్ అండ్ థ్యాంక్ యూ అన్న అంటే నేను ఫస్ట్ అంటే నేను నా ఇంట్రో చెప్తాను ఫస్ట్ నేను ఒక్కని అనుకున్నాను ఇది కమర్షియల్ సినిమా మంచి సినిమా అందరు కనెక్ట్ అయ్యే సినిమా అని మూడు అనుకున్నాను ఆ మూడు మీరు సినిమా చూసినాక నాకు ఫస్ట్ చెప్పిన వ్యక్తి మీరే తర్వాత బుచ్చనే చెప్పాడు అదే విషయం అంటే ఒక ఫిల్మ్ క్రిటిక్గా నాకు ఫస్ట్ చెప్పింది మీరు థ్యాంక్ యూ అట్లా నా పేరు కుమారస్వామి అన్న మాది గోదావరికాని బేసిక్గా గోదావరికి అని సింగరేణి కోల్ డ్రింగ్స్ అక్కడనే నా బాల్యము అక్కడనే నా ఇంటర్ వరకు నేను అక్కడనే చదువుకున్నాను మా ఫాదరు యాక్చువల్గా సింగరేణ్లో జాబ్ చేసుకుండేవాళ్ళు మా ఫాదరు నా చిన్న అంటే నేను నా చిన్నప్పుడే నాతో పాటు ఇద్దరు అన్నలు ఒక అక్క నా చిన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయితే మా మదర్కి వచ్చింది జాబ్ తను మా అమ్మ జాబ్ చేసుకుంటూ మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దింది ఎందుకంటే తన స్థాయిలో ఇప్పుడు సింగరేణలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇప్పుడు మా అమ్మతో పాటు పనిచేసిన ఒక యాభై కుటుంబాలు ఎట్లా ఉన్నాయో మేము ఎట్లా ఉన్నాయో బేరే చేసుకుంటే నేను మా అమ్మని ఒక గ్రేట్ అంటే గ్రేట్ ఫైటరు అటు గ్రేట్ హ్యూమనిస్ట్ లెక్క ఫీల్ అవుతా అంటే నాకు అంటే కొన్ని కొన్ని అంటే ఇప్పుడు మానవ సంబంధాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అది వేరే విషయం కానీ మా అమ్మ నిజంగా వెరీ అంటే వెరీ గ్రేటెట్ గ్రే గ్రేటెస్ట్ పర్సన్ అని ఫీల్ అవుతాను నేను అట్లా నేను గోదర్ఖండ్లోనే సిక్స్త్ వరకు భగత్ సింగ్ అనే ఒకటి కమ్యూనిస్ట్ స్కూల్లో చదివాను తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికంటే మళ్ళీ మేము ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ శ్రీరామ విద్యానికి అందులో టెన్త్ వరకు అంటే నైన్త్ వరకు చదివాను భగత్ సింగ్ శ్రీరామ విద్యా శ్రీరామ విద్యా డిఫరెన్స్ చదివి మళ్ళీ టెన్త్లో నన్ను హాస్టల్లో వేశారు ఓకే అక్కడ జమ్మికుంటలో ఒక సిక్స్ మంత్స్ చదివాను అక్కడ మనకు ఏంటంటే హాస్టల్ అప్పటికి అప్పటిదాకా స్వేచ్ఛా జీవితం ఉన్నది ఒక బందీ జీవితం అయిపోయింది అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయినా నేను నేను ఒక త్రీ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నేను ఇంటికి వచ్చేసేసిన ఓకే నేను ఇక చదివానంటే ఒక ఇంటెన్షన్ తోటి ఉన్నా మళ్ళీ మా పెద్దన్న కొంచెం ఫోర్స్ చేసి ఉజ్వల హై స్కూల్ అని చెప్పేసి అందులో అంటే సిక్స్ మంత్స్ ఒక స్కూల్లో సిక్స్ మంత్స్ ఒక్కో స్కూల్లో చదివాడు టెన్త్ క్లాస్ అందుకనే నాకు టెన్త్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు నాలుగు మొత్తాన్ని మనం మామూలుగా గోదావరి ఖన్ నేపథ్యం అంటే అంటే మీరు చదువుకున్న టైంతో పోలిస్తే కనుక ఆ టైంకి గోదావరి ఖన్లో సింగరేణి ఇవ్వంటున్నారు అక్కడ జరిగే ఉద్యమాలు కానీ సింగరేణి ఉద్యమాలు కానీ ఆ ఎంప్లాయ్మెంట్ ఆ సెక్షన్ అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన విధానం ఈ దాంతోపాటు ఆ చూస్తే కనుక సినిమాకి చాలా కొంచెం దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ అక్కడ నుంచి సినిమాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాదనిలేను కానీ మీ నేపథ్యం పర్టికులర్గా చెప్తున్నప్పుడు కొంచెం సినిమాకు దూరంగా లేదంటే ఇంకా కొంచెం కళారంగంలో ఉంటే కనుక మనకి ఆ ఫోక్ జానపదాల వైపు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు మీకు సినిమా అనే ఒక ఈ థాట్ ఎప్పుడు వచ్చింది సినిమాలోకి వెళ్ళాలని అనుకున్నారా ఫస్ట్ లేకపోతే సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నారా యాక్టర్ అవ్వాలనుకున్నారా అసలు సినిమాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు అదే నేను అదే సిక్స్త్ వరకు మన కమ్యూనిస్ట్ భగత్ సింగ్ స్కూల్ చదువుకున్నాను కదా అప్పుడే నాకు కొన్ని ఆర్ట్ ఫామ్స్ బాగా పరిచయం అంటే పాటలు కావచ్చు కొన్ని ఉద్యమాలు కావచ్చు ది సైడ్ సింగరేణిలో ఎప్పుడు ఒక దాన్ని ఏమంటారు ఒక వింత పరిస్థితి ఉంటుంది అంటే ఎకానమీ బాగా కాబట్టి అక్కడ ఈ పాలిటిక్స్ కావచ్చు రౌడ్ విజయం కావచ్చు మళ్ళీ ఏంటిదంటే ఉత్పత్తి వర్గాలు ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళ యొక్క స్ట్రెస్ కావచ్చు ఇవన్నీ మనకు ముందు నుంచి పరిచయం అయింది మళ్ళీ ఎట్ ది సేమ్ టైం అక్కడ అది ఒక టౌన్ కల్చర్ కదా ఆ టౌన్ కల్చర్లో మాకు ముందు నుంచి సినిమా ఉంది థియేటర్స్ ఉన్నాయి థియేటర్లో కూడా మాకు మాకు ఎయిటీ ఎయిటీస్ నుంచి రిలీజింగ్ అలవాడేటి మాకు ఎయిటీస్ నుంచి ఇలా గోదరఖంలో ఎందుకంటే పెద్ద టౌన్ అది మనకు కంప్లీట్గా ఏంటిది తెలంగాణలోనే పెద్ద టౌన్ అది అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ అక్కడ సింగరేణి ఒకటి ఎఫ్సిఐ ఫర్టిలైజర్ సిటీ ఒకటి ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఒకటి అట్లా మాకు ఎయిటీస్ నుంచే రిలీజ్ సినిమా పడేటి అట్లా సినిమా దగ్గరనే ఉంది అట్లా నేను ఈ ఈ ఆర్ట్ ఫామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి నేను బేసిక్గా సింగర్ అవదాం అనుకున్నాను నేను నేను పాటలు పాడతాన అదే నేను అంటే సిక్స్త్ నుంచి కాదు ఫోర్త్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు ఒక ఇరవై కాంపిటీషన్స్కి వెళ్ళాను జూనియర్ సీనియర్ పాడత్య కూడా ఇట్లాంటి కాంపిటీషన్కి వెళ్ళి నేను ఒక పది ఇరవై ప్రైజుల దాకా తీసుకున్నాను నేను ఓకే టెన్త్ అయిపోయాక టెన్త్ డోంకి ఓకే డోం టెన్త్ అయిపోయినాక వివిధ పనులు చేసుకుంటూ కొన్ని అంటే కోల్డ్ బెల్ట్ ఏరే కదా వ్యాపకాలు ఆ వ్యాపకాలతోటి చిన్న చిన్న అబటి ఒకటి అలవాటు అవ్వడం వల్ల గొంతు పోయింది కానీ మ్యూజిక్ మీద మంచి కమాండింగ్ మంచి ది సేమ్ ఈ లు వర్తిస్తాయిలో ప్రతి పాట ఒక ఇండివిజువల్ సాంగ్ లాగా చాలా బాగున్నాయి టేస్ట్ ఉంది కాబట్టి సాంగ్స్ తీసుకురావాలి నేను ముందే అనుకున్నాను నేను అంటే నా ఫస్ట్ సినిమా కావచ్చు నా ఏదైనా పాటలు బాగుంటే నాకు గట్టి నమ్మకం ఆ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది పాటలు బాగుంటే సగం సినిమా హిట్ అన్నారు కదా మామూలుగా సో మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు ఆ తర్వాత తర్వాత ఎడ్యుకేషన్ ఎలా అంటే టెన్త్ అయిపోయినాక నేను ఒక ఫోర్ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు ఏం చేయలేదు అంటే నాకు అంటే చాలా గమ్మత్ ఉంటుంది లైఫ్ మనకి ఉంటుంది నేను మాకు మ్యాథ్స్ టీచర్ మా పెద్దన్నా నేను టెన్త్ మ్యాథ్స్ ఫెయిల్ అయినా చెట్టు అట్లా సంఘర్షణ ఉండేది ఎప్పటికీ ఇంట్లో అట్లా ఒక త్రీ ఇయర్స్ అంటే మల్టిపుల్గా వర్కులు చేశాను అంటే కంగనాహల్ షాప్లో అట్ ది సేమ్ టైం హోమ్ నీడ్స్లో కొరియర్ బాయ్గా లోనే పేపర్లు యాడ్స్ యాడ్ చిన్న చిన్నగా అప్పటి నుంచి వెళ్ళి నేను అంటే టెన్త్ నుంచె నేను కొన్ని పేపర్స్కి ఆర్టికల్స్ రాసేవాన్ని వార్తకి జ్యోతికి కొన్ని కొన్ని అభిప్రాయాలు అట్లా చెప్పేవాడిని అట్లా త్రీ ఇయర్స్ తర్వాత అంజన్న అని ఇప్పుడు ఇక్కడనే మన ఏంటిది ఇక్కడ ఎకనామిక్స్ చెప్తాడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అతను ఇక్కడ బీఈడి కాలేజ్ పెట్టడానికి మా ఇంటికి అంటే మా గోదర్ఖన్కి వచ్చాడు అతను పరిచయం ఆయనే మా అన్నకు ఫ్రెండ్ యాక్చువల్గా ఆయన తమ్ముడు ఎందుకు నువ్వు ఇంత కెరియర్ వేస్ చేసుకుంటావు నాకు అక్కడ నుంచే మంచి మంచి పెద్ద సర్కిల్ ఉండేది బుదర్కన్నా అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మొలుకొని కౌన్సిలర్ స్థాయి వరకు ఎట్ ది సేమ్ టైం మా ఏరియాలో అంటే ఇప్పుడు ఆ అనే క్యారెక్టర్ నాకు మంచి నాకు మంచి మిత్రుడు ఉండే బేసిక్గా ఆయన పాసిడ్ అవే అంటే అది ఒక పెద్ద నాకు వచ్చిన అంటే నాకున్న చిన్న చిన్న విషాదాలు అది ఒక పెద్ద విషాదం అట్లా ఆ తోటి తిరగడము ఇవన్నీ ఎందుకు బ్రదర్ ఎంపీహెచ్ డబ్ల్యూ అని ఒక కోర్స్ ఉంటుంది అందులో నువ్వు జైన్గా నీకు ఈ మున్సిపాలిటీలో హాస్పిటల్లో మంచి జాబ్స్ ఉంటాయి నీ కెరీర్ బాగుంటుంది అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ని నన్ను ఎంపీహెచ్ డబ్ల్యూ అనే కోర్సులో జాయిన్ చేయించాడు అట్లా నేను మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అంటే నా నా ఫ్రెండ్స్ ఏమో డిగ్రీ కాలేజ్కి వెళ్తే నేను ఇంటర్ కాలేజ్కి వెళ్ళాను నర్సింగ్ నర్సింగ్ అంటే అంటే వొకేషనల్ కోర్సు ఇంటర్ వొకేషనల్ కోర్సు రిలేటెడ్ టు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని చెప్పేసి నర్సింగ్ సంబంధించింది అట్లా ఇంటర్ అయిపోయినాక నాకు అంటే ఇప్పుడు ఈ టెన్త్ నుంచి వెళ్ళి ఇంటర్ మధ్యలోనే సింగర్ అంటే ఈ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంది కదా ఎట్లా సింగింగ్ లేదు కాబట్టి నాకు అప్పటి నుంచి వెళ్ళి సినిమా అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఎందుకంటే నేను పాటలు మనకు మెయిన్ సినిమా కమర్షియల్ సినిమాలే ఆ పాటలు ఎట్ ది సేమ్ టైము నాకు అప్పుడే ఈ వెన్నెల ఈ సండే బుక్లలో డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్పేసి ఇట్లా అయ్యేది అట్నే సాహిత్యం చదివేది కథలు సండే బుక్లు వచ్చే కథలు మా పెద్దన్న ఎండమూరు విరి పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు తీసుకొచ్చేది అట్లా అవి పరిచయం అవ్వడం అవి చదువుకోవడం అట్లా డైరెక్టర్ నవ్వుదామని నేను ఈ త్రీ ఇయర్స్ గ్యాప్లోనే అనుకొని ఇంటర్లో చేసేటప్పుడు ఈ కోర్సు చేసి నేను డైరెక్టర్ అదేమని అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయినా